ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుడు మీ అందరి జీవితాల్లో మేలు చేయాలని, బలమైన తన ఆత్మతో మిమ్మల్ని నింపి తన మహిమ కొరకు వాడుకోవాలని అనునిత్యము మీకోసం ప్రార్థన చేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఆన్లైన్ ఫ్యామిలీలో సభ్యులుగా ఉన్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రతిరోజు ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతిరోజు దేవుని గ్రంథంలోంచి ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ఉదయకాలమే దేవుని వాక్యాన్ని వినడం వలన, ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం వలన, ఆ రోజంతటికి కావలసిన శక్తిని, బలాన్ని, ప్రేరణను, స్ఫూర్తిని బైబిల్ నుంచి మనం పొందుకుంటున్నాం. ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నట్లు మీరు చెబుతున్న సాక్ష్యాలను బట్టి నేను నిజంగా ప్రభువును స్తుతిస్తూ, ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కావట్లేదని ఎరిగి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథం 38:19 చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఐజాయా chapter 38:19. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు తన కుమారులకు నీ సత్యమును తెలియచేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. రాజైన హిజ్కియా మరణావస్థలో ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు హిజ్కియాను స్వస్థపరిచాడు. వాస్తవానికి నీ ఇల్లు చక్కబెట్టుకునే వర్తమానం రాగానే హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గోడ తట్టు తిరగడం అంటే ప్రజలందరి నుండి దేవుని వైపు తిరగడం. గోడ వైపు తిరిగినప్పుడు బహుశా ప్రజలెవరూ హిజ్కియాను చూడలేకపోవచ్చు, కానీ ప్రభువు చూశాడు. ప్రభు తన యొక్క బాధను అర్థం చేసుకున్నాడు. మరణించాల్సిన పరిస్థితిలో ఉన్న హిజ్కియాను దేవుడు కాపాడి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. జీవాన్ని ఇచ్చేవాడు ప్రభు, జీవితాన్ని పొడిగించేవాడు ఆయన. సో ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో, హిజ్కియా దేవుని ఒక అద్భుతం పొందుకున్న తర్వాత దేవుని స్తుతిస్తూ ఒక స్తుతి కీర్తన రాశాడు. అతని మనసులోంచి వచ్చిన భావాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ముగింపుకు వచ్చేసరికి అంటాడు, ప్రభువా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మనం దేవుని స్తుతించడానికి మనకున్న అనేకమైన కారణాల్లో ఒకటి మనలో ఉన్న జీవం. భౌతికంగా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ రోజును చూడాలని చాలామంది ఆశించారు ప్రపంచంలో, కానీ చాలామంది గతించిపోయారు. యాక్సిడెంట్ల ద్వారా గతించిపోతున్నారు కొంతమంది అయితే, ప్రకృతి వైపరీత్యాల ద్వారా గతించిపోతున్నారు మరికొంతమంది అయితే, అనారోగ్యాల ద్వారా లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే వాళ్ళకన్నా ఏదో గొప్పవాళ్ళు అని కాదు, వారికన్నా దేవుని కొరకు ఏవో గొప్ప కార్యాలు చేసేస్తున్నామని కాదు, కానీ దేవుడు ఎందుకో తన ప్రేమను మన మీద కృమ్మరించి తన దీర్ఘశాంతాన్ని మన పట్ల చూపిస్తూ ఆయన తన కృపా మహదైశ్వర్యాన్ని మన మీద కృమ్మరిస్తున్నాడు ఆయన. అందును బట్టి ప్రతి ఉదయాన్నే లేవగానే మనం ప్రభువును స్తుతించాలి. ప్రభువా నా జీవాన్ని పొడిగిస్తున్నందుకు నీకు వందనాలని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అంతమాత్రం కాకుండా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫిజికల్ లైఫ్ దట్ వీ హ్యావ్. ద బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ మచ్ మోర్ బెటర్ లైఫ్ దాన్ ఫిజికల్ లైఫ్. ఈ శారీరకమైన జీవితం కన్నా, శారీరకమైన జీవం కన్నా ఆధ్యాత్మికమైన జీవం చాలా గొప్పది. పౌలు భక్తుడు అంటాడు అందును బట్టి, ఒకప్పుడు మీరందరూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడ్డామని. అనగా యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన చాలామంది అనుకుంటున్నట్టుగా యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి వచ్చారా? ఖచ్చితంగా కాదు. లేదా ఒక జాతిని మాత్రమే ఉద్ధరించాలని వచ్చాడు ఆయన? ఖచ్చితంగా కాదు. సర్వ మానవాళిని కూడా రక్షించాలని, ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా చేసుకోవాలని, తన మహిమతో నింపాలని ప్రభు ఆశించి కలువరి సిలువలో మనందరి కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన పుణ్యదాన బలియాగంగా ప్రభు తను తాను సమర్పించుకున్నారు. ఆ బలి అర్పణ ద్వారా మనందరికీ రక్షణ, ఆధ్యాత్మిక జీవము అనుగ్రహించబడింది. యేసు ప్రభుని ఇప్పుడు ఎవరైతే కలిగి ఉన్నారో వారు జీవం కలిగిన వారు, వారు బ్రతికారు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారందరూ కూడా తిరిగి లేపబడ్డారు, జీవించబడ్డారు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప కార్యం. నీవు మారు మనసు పొందినప్పుడు, రక్షణ పొందాలనే ఆశ నీకు వచ్చినప్పుడు, యేసు ప్రభు నీ దేవుడని, ఆయన నీ కోసం శిలువలో మరణించారని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని విశ్వసించిన రోజున నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని రక్షణ పొందేవి చూసావా? అప్పుడే నువ్వు తిరిగి బ్రతికించబడ్డావు. దేవుని జీవం నీలోనికి వచ్చింది. ఈరోజు మనలో దేవుని జీవం ఉంది. ఆ జీవం ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవాధిపతి. అందును బట్టే మనం ప్రభువును స్తుతింపబద్దులమైన సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు.
అంతమాత్రం కాకుండా తండ్రులు తమ కుమారులు కట్ట ఒక వర్తమానం తెలియజేస్తున్నారు. ఏంటిదంటే దేవుడు మనల్ని రక్షించువాడని. తల్లిదండ్రులారా జాగ్రత్త గమనించండి, మీ పిల్లలకు మీరు ఏమి నేర్పిస్తున్నారు, ఏం టీచ్ చేస్తున్నారు. ప్రభు రక్షకుడని ఎప్పుడైనా చెప్పావా వారికి? యేసుక్రీస్తు ప్రభు దేవుడిని ఎప్పుడైనా చెప్పావా? కొంతమంది తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు తెలుసుకుంటారులేండి ఎప్పుడోకప్పుడు అన్న ఆలోచనలో ఉండిపోయి ఎవరి పనుల్లో వారు ఉండి ఎవరి బిజీలో వాళ్ళు ఉండి పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఆధ్యాత్మిక విలువలు వారి హృదయాల్లో నాటడంలా అందరు బట్టి అపవాది చాలా ఈజీగా వారిని ఈడ్చుకుని పోతున్నాడు. లోకంలోకి పాపంలోనికి ఈడ్చుకుని పోతున్నాడు. దేవుని వాక్యం వారి హృదయాల్లో లేనందువలన పాప భీతి వారిలో ఉండలేదు. తండ్రులారా తల్లులారా మీ పిల్లలకి చెప్పండి దేవుడు రక్షించువాడని, ఆయన రక్షణకర్త అని చెప్పండి, సిలువలో మరణించాడని చెప్పండి, ఆయన రక్తం కార్చిన దేవుడని చెప్పండి, అమితంగా ప్రేమిస్తున్నవాడని చెప్పండి, ఆయన తిరిగి రాబోతున్నాడని చెప్పండి. తద్వారా తమ జీవితాలను సిద్ధపరచుకుంటారు. దేవుని స్తుతించడం, ఆయన ఘనపరచడం, ఆయన రక్షణకర్తని కీర్తించడం ప్రతి క్రైస్తవుని బాధ్యత అయి ఉన్నది. ఈరోజు మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఆధ్యాత్మికమైన దీవెనలను బట్టి మనం ప్రభువును స్తుతిద్దాం. ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన జీవాధిపతి గనుక అన్ని విషయాల్లో మన జీవాన్ని పొడిగించగలడు. బహుశా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఇదే నీ జీవితంలో ఆఖరి రోజు అంటున్నారా? ఈ రోగంతో నీ జీవితం ముగించబడబోతుందని బహుశా నేను భయపడుతున్నారా? దేవుని మీద విశ్వాసం ఉంచు, ఆయన వైపు చూడు. నీ జీవాన్ని పొడిగించువాడు ఆయన. ఎంతోమంది ప్రపంచంలో ఇక నీ సమయం అయిపోయిందన్న వాళ్ళకి దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చి తన మహిమ కొరకు వాడుకున్నాడు. కగావా అనే దేవుని సేవకుడిని ఒక డాక్టర్ కలిసి నువ్వు 3 నెలల కన్నా ఎక్కువ బ్రతకవని చెప్పాడట. ఎందుకంటే కగావాలో ఎన్నో రోగాలు ఉన్నాయి. ఆయన్ని మ్యూజియం ఆఫ్ డిసీజెస్ అంటారు. ఎన్నో రోగాలు అతనిలో ఉన్నాయి. 3 నెలలే కదా నేను బ్రతికేదని ఇంకా ఎక్కువగా సువార్త చేసేద్దామని చెప్పి అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటిస్తుంటే జీవం దేవుడు పొడిగిస్తూనే ఉన్నాడు, పొడిగిస్తున్నాడు. 3 నెలల్లో చచ్చిపోతామని చెప్పబడిన కగావ అనేక సంవత్సరాలు బ్రతికి దేవుని సేవ చేశారు. నువ్వు అధైర్యపడడానికి లేదు. దేవుని చేతిలో నీ జీవం ముందుకట్టి ఆయన వైపు చూడు. ప్రార్థన చేయ విశ్వాసంతో కనిపెట్టు, ప్రభు నీ చేతిలో మేలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సజీవులు సజీవులే కదా నన్ను స్తుతిస్తారనే ఓ చక్కని మాటను ఈరోజు మా ముందు ఉంచావు. మీరు మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి నీకు అందాలి. నీవు మమ్మల్ని బ్రతికించే దేవుడు నాయన, కృపచేత బ్రతికించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రియులు ఎవరైతే మరణ భయంతో ఉన్నారో వారందరినీ కనికరించి లేవనెత్తండి, నీ జీవంతో నింపండి. ఇంకా ఎవరైతే బహుశా నిన్ను అంగీకరించక రక్షణ భాగ్యాన్ని పొందుకోకుండా ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరే కనికరించి నీ కృపను వారి మీద కృమరించి రక్షించండి. మా బిడ్డలకు దేవుడు రక్షించువాడన్న వర్తమానాన్ని మేము తెలియచేయనట్లుగా మా హృదయాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఘనత మహిమా ప్రభువు నీకు మాత్రమే ఆరోపిస్తూ, ఈ రోజంతట్లో మా ప్రియులకు కావలసిన ధైర్యము, అయా ప్రోత్సాహము, ఉత్సాహాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నీ దివ్య నామాన్ని, పరిశుద్ధ నామాన్ని మహింపరుచుకోమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.